पूरीपाल मल्लिका दरिजेरुकुंटिने परुवाल वल्लिका इदी मरुलु गुन्न महिमु नीनु मरुवलेनि मैकमु ఎన్ను రాత్రులొస్తాయిగాని రాధి వెంగెలమ్మ ఎన్ను ముద్దులిస్తారు గాని లేది వేడిచమ్మ రాత్రులొస్తాయి గాని రాది వెంగెలమ్మా ఏమే రేఖ ఎవరా నువ్వేనే శశిరేఖ నా ముక్కు మీద ఇలా వేలు పెట్టి ఇలా చూపించి ఫోలిల్స్ తో నన్ను కొట్టిస్తావా ఏ బాబాయ్ నేను బాస్ నీ ఫ్రెండ్ ని ఏ షట్ అప్ ఏ నువ్వు ఉండే పేట ఏది రాయపేట ఎక్కడ ఉంటున్నావే ఉమ్మడి హాస్టల్లో రూమ్ నంబర్ 22 చూసుకో రేపు నీ హాస్టల్ కి వచ్చి నిన్ను షెడ్యూల్ ఆడేస్తానే అనుకున్నావు స్టడీ ఓకే స్టడీ ఓకే స్టడీ ఉమెన్స్ హాస్టల్ రూమ్ నంబర్ 22 ఏయ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎంకిస్ మ్యారేజ్ సుబిస్ డెత్ యానివర్సరీ వాట్ ఇంగ్లీష్ లో మాట్లాడమంటావు మాట్లాడితే అర్థం కాదు ఏం మాట్లాడుతున్నావు ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్టు నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడి ఇంకా పుట్టలేదు మామా ఏంటి ముద్దు పెట్టుకోవాలి హక్ చేసుకోవాలి ఆ రేంజ్ లో చెప్దాం అనుకున్నావా ఏనిక అలా అనిపించిందా చిచిచి నాకు అలా అనిపించలేదు అసలు అనిపించట్లేదు అనిపించిందా నా అబద్ధం చెప్పొచ్చుగా ఈ పడి పడిపోండి షీస్ మై వైఫ్ ఆల్డా డాల్డానా డాల్డా కాదు ఆల్డా ALDA కొంచెం బుద్ధిగా ఉంటుంది అనుకోకండి కోరుకున్నవాడు తగు వేడ చూసి గతకూడే యేసు ముహూర్తం ఎదురైనది చాటింపు వేయించు ఈ దత్త మండలం గ్రామ గ్రామానికి వీధి వీధికి గడప గడపకి వినిపించాలా చెప్పు వాడు చెప్పిన సమయానికి వాడు రమ్మన్న చోటుకే వెళ్లి వాడి తల నరుక్కుతా అది ఈ రేనాటి గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ చూడాలి ఈ పసివాడు పిడికిట బిగించిన అన్నం సాక్షిగా ఆ ఉరికి వేలాడుతున్న రైతన్నల సాక్షిగా ఈ ఆడబిడ్డల కన్నీటి సాక్షిగా ఇది మజ్జారి నరసింహారెడ్డి రాస్తున్న మరణ శాసనం ఏం చేస్తున్నానా ఏం చేస్తున్నావు గడ్డి ఊతున్నా ఊతుంటే ఉప్పు ఉప్పు అన్నావు కానీ ఏంటి అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన దౌర్జన్యానికి వచ్చిన గూండాయిజానికి వచ్చిన గ్రూపులు కట్టడానికి వచ్చిన రాజకీయంతో వచ్చిన రౌడీయజంతో వచ్చిన ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి తీరంలో కెరటాలో ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి అగ్నిస్థలన సందర్తరుగు వర్గ ప్రళయ రథ ఛత్రపతి మధ్యం దిన సముద్ర కిరణ విద్యుత్తుమణి ఖని ఛత్రపతి పోతే ఎవరు పోతేనమ్మా నేనా ఇది కాస్తేనండి పోవడానికేనమ్మా నేనే స్వయంగా తయారు చేసిన స్వీట్ అండి వంట వాపు శీర్షికలో మీరు ప్రచురించాలి
అరటిపండు లంబాలంబాని దీని పేరు పెట్టాను. అరటిపండు లంబాలంబానా? తాకాలనుకున్నావు పేలిపోతావు. పేలిపోవడానికి కాలిపోవడానికి నిప్పు పెట్టగానే దిక్కు తోచక వెళ్ళే దీపావళి రాకెట్ అనుకున్నావా? ఊరు దాటి ఊరు, దేశం దాటి దేశం, ఖండం దాటి ఖండానికి ఎక్కు పెట్టిన దిక్కుకి దూసుకెళ్ళే మిసైల్ నిరా. ఎదురుగా మనిషిని పెట్టుకుని 24 గంటలు గడువు అడుగుతున్నావు. నువ్వే మగాడివి రా, నీ 24 గంటలు టైం అడుగుతున్నావు. నవరాత్రులు ఈ రోజు మొదలవుతున్నాయి. ఈ 9 రోజులు నీకు గడువిస్తున్నా. ఈ 9 రోజులు ఎన్ని అవతారాలు ఎత్తుతావో ఎత్తు. నువ్వు కంసుడిపై వస్తే కృష్ణుడిని కంఠం కోసేస్తా, రావణుడిపై వస్తే రాముడిని పతి తలలు కొడతా, హిరణ్య కశిపుడిపై వస్తే ఉగ్ర నరసింహుడిని పేగులు తెంచి రుద్రవీణ వాయిస్తా. ఈ లోగా నా వాళ్ళ మీద నీ కంటి చూపు కాదు కదా. కంటి పాప నీడబడిన నీ అబ్బా నరకడం మొదలు పెడితే ఏముకే ఎవరితో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది. ఎవడో నేను చెప్పిన 2 మాటలు విని క్యారెక్టర్ తో బతుకుతున్నాడు సార్. అలాంటిది నా బతికేంటి సార్? ఇలా తగలడింది. దీనమ్మ లైఫ్ ఉంటే ఎంత పోతే ఎంత. వద్దు సార్, నేను మారితేనే నా కళ తీరుతుంటే నాకు వద్దు సార్. నేను రైట్ రాంగ్ అని నాకు తెలియదు సార్, కానీ నేను ఇదే నా రియల్. ఇప్పుడు నేను ఆలోచించాల్సిన నా డ్రీమ్ గురించి కాదు సార్, పోగొట్టుకున్న నా క్యారెక్టర్ గురించి. వెతుకుతాను సార్, ప్రాణం పోయినా క్యారెక్టర్తోనే పోతాను. రే నీకేంటి పాలిష్ పెట్టిన బ్లాక్ షూ లాగా నల్లగా నిగనగలాడిపోతున్నావు, గ్యారంటీ కలరా? ఒరే నువ్వు వర్షంలో తిరకరా, కలర్ వెళ్ళిపోద్ది. ఒరే రాముడు కృష్ణుడు నువ్వు అంతా ఒకటే టీం రావడీజం. నువ్వు రౌడీజం అమాయకులు దొరికినంత కాలం బాగానే ఉంటుంది. మనలాంటి రివర్స్ క్యాండిడేట్ల జోలికి వచ్చావనుకో బాడీ డామేజ్ అవుద్ది, బతుకు డ్రైనేజ్ అవుద్ది. రౌడీజం మానే, మానేస్తున్నావు, మానేశావు. చరిత్ర చరిత్ర అని నీలిగేవు. గేటు దగ్గర మొదలు పెడితే గడప దగ్గరకు వచ్చేసరికి ముగిసిపోయింది నీ చరిత్ర. పట్టుమని 10 నిమిషాలు పట్టలేదు నాకు. అదే నేను గంట కాన్సన్ట్రేట్ చేస్తే ఊహించుకో. నువ్వు వాడిని ప్రేమించినా పర్వాలా, నువ్వు వాడితో పడుకున్నా పర్వాలా, నీకు వాడి వల్ల కడుపు వచ్చినా పర్వాలా, పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి. అర్థమైందా? 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 నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి. నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు, ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతావు. నీ స్టేషన్లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా?